हाय हेलो नमस्ते मेहर बाबू गुंटूर मिच्चाडु डेट वच्चेसी 2022 संवत्सरं आगस्ट नेल 4वा तारीख गुरुवारं अंडि ईरोजु गुंटूर मिर्ची धरल समाचारं गुंटूर मिच्चाडुकि बयट एसी नुंचि अयिते 7000 अयिते रावडं जरिगिंदि इटु गुंटूर मिच्चाडु चुट्टुपक्कल एसीलकु संबंधिंचि अयिते 35000 40000 टोटल गा अयिते 50000 दग्गर दग्गर अयिते శాంపిల్స్ అయితే అమ్మకాలకు అయితే పెడతం జరిగిందండి. సరే ఈరోజు వచ్చిన మిర్చి బస్తాలకు సంబంధించి ఏ రకాలు అయితే వచ్చినాయి, ఏ రకాలకి మార్కెట్ ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే అన్ని రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే చెప్పడం జరుగుతుందండి. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో ఉపయోగపడుతుందండి. మార్కెట్ అనేది కూడా మీకు చూస్తూనే ఉంటారు, అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది, ఒకే విధంగా ఉండదు. ఇంకా డైరెక్ట్గా అయితే మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం. ముందు మార్కెట్ పొజిషన్ అయితే రైస్ ఓదరుడు గమనించాలండి. ఈ సంవత్సరం కాయలు, డీలక్స్ కాయలు కానీ బెస్ట్లు కానీ అన్ని రకాలకు సంబంధించి మార్కెట్లో ఎక్కడన్నా ఒకసారి అయితే కనబడుతున్నాయండి, అక్కడక్కడ బెస్ట్లు కనబడుతున్నాయి. ఎక్కువగా అయితే అన్ని రకాలకు సంబంధించి కూడా బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. మీడియం బెస్ట్లు ఈ సంవత్సరం ఉన్నా సేల్స్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయండి. టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెటేనండి. కాకపోతే డీలక్స్ రకాలకి సేల్స్ అయితే బాగుంది, ఇంకా అడుగుతున్నారు కూడా. డీలక్స్ రకాలు మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి, కొంతమంది రైతులు అయితే ఇస్తున్నారు, కొంతమంది రైతులు ఇవ్వట్లేదు. ఇంకా పోతే మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయండి. ముందుగా తేజ చూసుకుంటే మీడియం బెస్ట్ క్వాలిటీలు 17000 కానీ జరుగుతున్నాయి. అంత బిఎఫ్ రకాలు అయితే 14000 కానీ జరుగుతున్నాయండి. బిఎఫ్ రకాలు కూడా 14000 కానించి 17000 దాకా అయితే తేజాలు బిఎఫ్ రకాలు జరిగితే, మీడియం బెస్ట్ రకాలు తేజాలు 17000 కానించి, డీలక్స్ వచ్చేసి 23000 ఎక్స్ట్రాఆర్డినరీలు సుపీరియర్లు ఉంటే మార్కెట్ అనేది 1 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయల దాకా అదనంగా అయితే ఉంటుందండి. ఆ రకాలు అయితే మార్కెట్లో కనపడతలేదు. నిన్న కూడా దాదాపు ఎక్కడన్నా 1-2 సార్లు మాత్రం 24000 దాకా అయితే సుపీరియర్ అయితే వేసారండి జరిగింది మార్కెట్లో నిన్న బుధవారం. ఇంకా దేశవాళ రకాలండి 334 సూపర్ 10 ఈ 2 రకాలు కూడా మీడియం బెస్ట్ రకాలు 17000 కానించి, బెస్ట్లు అయితే 24000 కానీ జరుగుతున్నాయి. డీలక్స్లు అయితే అటు 334 అయితే 25000 కానించి 26000 దాకా జరిగితే, సూపర్ 10 సుపీరియర్ క్వాలిటీ ఉంటే కనుక 26500 ఎక్కడన్నా 1-2 సార్లు జరుగుతున్నాయండి. ఎక్కువగా అయితే ఇవి కూడా మీడియం బెస్ట్లు, 1-2 సార్లు బెస్ట్లు కొన్ని బిఎఫ్లు ఉన్నాయండి. 18000 కానించి 23000-24000 రకాలు ఉన్నాయి మార్కెట్లో. తర్వాత బంగారం రకం డీలక్స్ ఉంటే డిమాండ్గానే ఉందండి. 17000 కానించి మీడియం బెస్ట్ రకం 16000 కానించి, డీలక్స్ ఉంటే 26000 దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో, అమ్మకాలు జరుగుతున్నాయండి. ఉంటే కనుక డిమాండ్గానే ఉంది బంగారానికి కూడా. ఇంకా 4884 Romy 26 ఈ 2 మిర్చి రకాలు డీలక్స్ రకాలు సమానంగానే ఉన్నాయండి. మీడియం బెస్ట్ క్వాలిటీలు 16000 కానీ జరిగితే, డీలక్స్లు వచ్చేసి 22000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. 4884 22000 జరుగుతున్నాయండి. ఆ రోమి అయితే 22000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. సుపీరియర్ ఉంటే 4884తో పాటు అమ్మకాలు అయితే జరుగుతాయి, 22500 దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతాయి. తర్వాత ఆర్మోర్ అండి, ఆర్మోర్ స్టడీ మార్కెటే. మీడియం బెస్ట్ క్వాలిటీలు 16000 కానించి, డీలక్స్ వచ్చేసి 23000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత రకం వచ్చేసి 273 రకం అండి. డీలక్స్ ఉంటే డిమాండ్గానే ఉందండి. డీలక్స్ రకాలు మార్కెట్లో ఎక్కడన్నా 1-2 చోట్ల కనబడుతున్నాయి. అది కూడా కొద్దిగా తక్కువ, ఈ సంవత్సరం కాయలు ఇంకా తక్కువ అండి. బిఎఫ్లు ఉండే కానీ బిఎఫ్ మార్కెట్లో అయితే సేల్స్ అవుతుందండి. 273 తలపర లేకుండా ఉంటే మీడియం బెస్ట్ రకాలు 18000 కానించి, డీలక్స్ 28000 కానించి 28500 దాకా అయితే 273 అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్యాడిగ్ రకాలండి, అటు 355 బ్యాడిగ్ కానీ సిజెంటా బ్యాడిగ్ కానీ డీలక్స్ ఉంటే సేల్స్ బాగుంది, డిమాండ్ ఉందండి. ఈ 2 రకాలు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసి 18500 18000 కానించి, రంగు సైజును బట్టి డీలక్స్ వచ్చేసి 30000 దాకా అయితే అటు 355 సిజెంటా కానీ 355 బ్యాడిగ్ కానీ 30000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. తర్వాత 2043 ఎక్కువగా మీడియం బెస్ట్లు 1-2 చోట్ల కనపడుతున్నాయండి. డీలక్స్ అయితే కనపడలేదు కానీ 25000 కానించి 26000 27000 బెస్ట్ రకాలు మాత్రమే ఉండే. డీలక్స్ ఉంటే
సారీ 37,000 38,000 దాకా బిస్టాకాలు ఉన్నాయండి. డీలక్స్ ఉంటే 40,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతాయి, కానీ ఆ రకాలు అయితే కనపడతలేదు మార్కెట్లో. తర్వాత వచ్చేసి DD341 రెండు రకాలు కూడా డీలక్స్ రకాలకి డిమాండ్ ఉందండి బాగా. రకాలు డీలక్స్ రకాలు లేవు కానీ మార్కెట్లో డీలక్స్ రకాలు ఉంటే కనుక 30,000 దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి డీలక్స్ రకానికి. మా మీడియం బేస్ రకాలు అయితే 18,000 కానీ జరుగుతున్నాయి. డీలక్స్ రకం 30,000 దాకా అయితే రెండు రకాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా నెంబర్ 5 చూస్తే మీడియం బేస్ రకాలు 18,000 కాడి నుంచి డీలక్స్ వచ్చేసి 28,000 దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. స్టడీ మార్కెట్ 5,77 చూస్తే ఈ సంవత్సరం 5,77 డీలక్స్ రకం అనేది చాలా తరగండి. ఎక్కడన్నా 1-2 చోట్ల ఇంతకుముందు వారం కనపడ్డాయి, ఇప్పుడు కనపడతలేదు మార్కెట్లో. ఉంటే కనుక 27,000 దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ రకాలు. మీడియం బేస్ రకాలు 16,000-17,000 కానీ జరుగుతున్నాయి. ఇవ్వండి ఇరుపు రకాలకు సంబంధించి. ఇంకా బుల్లెట్ చూసుకుంటే బుల్లెట్ లాస్ట్ మూమెంట్లో పెట్టిన ఇగురు పిక్కల కాయలు ఆ కాయలు కనపడుతున్నాయి అండి. డీలక్స్ రకం ఉంటే ఇప్పటికి డిమాండ్గా ఉందండి. 23,000-23,800 దాకా అయితే బుల్లెట్ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఉంటే కనుక ఎక్కువగా అయితే 16,000 కాడి నుంచి 20,000 రకాలు ఉన్నాయి మార్కెట్లో. 22,000 ఎక్కడన్నా బెస్ట్లో ఒకటి దొరికితే 21,000 అయితే జరుగుతున్నాయి. ఇవ్వండి ఎరుపు రకాలకు సంబంధించి. ఇంకా తాలు కూడా స్టడీ మార్కెటే. 334 తాలు అయితే 6,000 కాడి నుంచి 10,000-10,500 జరుగుతున్నాయి. తేజ తాలు అయితే 9,000 కాడి నుంచి 14,000. సీడ్ తాలు అయితే 8,000 కాడి నుంచి 15,000-16,000 దాకా అయితే ఇవ్వండి. ఈరోజు గురువారం నాడు గుంటూరు మిర్చాడికి వచ్చిన రకాలు మార్కెట్ ధరలు. ఏదైనా మార్కెట్ పొజిషన్ మారినా, ఏదైనా డీలక్స్ రకాలు ధరలు మారినా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. రైతు సోదరులు అయితే గమనించగలరు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ హరిబాబు గుంటూరు మిర్చాడు.